హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం, మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు నెల్లూరు రొట్టెల పండగకి వెళ్తున్నాము, అందుకోసమని రెండు రొట్టెలు చేస్తున్నాను. మా మనవరాళ్ళ కోసం నేను రొట్టెలు తీసుకొస్తే పిల్లలు ఇద్దరు ఉంటారండి, మా మనవరాళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళ కోసం ఆ రొట్టెలు మళ్ళీ ఇచ్చేసి రావాలి నేను, అందుకోసం బయలుదేరుతున్నాం. ఆ వీడియో మొత్తం పెడతాం, మీరు ఎంజాయ్ చేయండి. రెండు చపాతీల కోసమే కొద్దిగానే తీసుకున్నానండి పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్, అంతా శుభ్రంగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండికి ముద్దలాగా కలుపుకుందాం. ఈ విధంగా ముద్దలాగా చేసుకుంటే సరిపోయిద్ది. దీన్ని రెండు చపాతీలాగా చేసి స్టవ్ ముట్టించుకొని పెనం పెట్టానండి. పెనం అయితే వేడెక్కింది, కొద్దిగా ఆయిల్ వేసుకొని రొట్టె అయితే కాల్చుకుందాం. చూసారు కదండి, రెండు రెడీ అయిపోయినాయి. ఇక బాక్స్లో అయితే పెట్టుకుందాం. చపాతీలు బాక్స్లో ప్యాక్ చేసుకుందాం అండి. దీంట్లోనే ఒక బెల్లం ముక్క. ఇవి నెల్లూరు రొట్లు. పూలు అయితే తీసుకుంటున్నామండి దర్గా కాడికి, అన్ని రకాలు పూలు తీసుకుంటున్నాము. 100 రూపాయల వీళ్ళంతా రొట్టెలు చూడడానికి వచ్చారండి. చూసారు ఎంత పెద్ద చెరువు. ఈ చెరువులోకి పోయి కావాల్సిన రొట్టెలు మార్చుకుంటారు. ఇక్కడ రొట్టెలు మార్చుకుంటున్నారండి.
ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు నీళ్లు పోసుకొని ఒకళ్ళు ఒకళ్ళు నెత్తి మీద నీళ్లు పోసుకుంటున్నారు. రొట్టెలు మార్చుకునే టైంలో అట్లా పోసుకోవాలంట. ఇక్కడకొచ్చి ఆ నీళ్ళల్లో దిగి మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయండి. వచ్చేసి చాలా పెద్ద చెరువు అండి ఇది. ఇక్కడ మనసులో కోరుకొని రొట్టె తీసుకుంటే సంవత్సరం తిరిగే లోపల వాళ్ళ కోరిక తీరిద్ది. చూడండి ఎంతమంది జనం ఉండాలి, నీళ్ళలో రొట్టెలు మార్చుకుంటున్నారు అందరూ. చెరువులో ఎక్కి తిరగడానికి పడవలు కూడా ఉన్నాయండి, లాంచీ టైప్లో. ఇది దరగా అండి. లోపల సమాధులండి ఇవి దర్గా. దర్గా పని అయిపోయిందండి, ఇంకా షాపింగ్ మొదలయ్యారు, బయలుదేరారు షాపింగ్కి.
Thank you.